ఎత్తు చూడాలో తెలియట్లేదు. వస్తూ మైలవరంలో 360 డిగ్రీల్లో తిరిగి మాట్లాడాలంటే చేస్తుంది మైలవరంలోనే. థ్యాంక్ యూ. మీరు ఇంత పూలతోటి ఇంత వర్షం కురిపిస్తున్నారు, ఇంత ప్రేమగా నేను ఇంత పూలతో వర్షం కురిపించినప్పుడు నేను మన పూల వ్యాపారులకి ఏం చేయగలను? మన మైలవరం పూలకి హోల్సేల్ మార్కెట్ ఏర్పాటు చేద్దాం. ఒక్కొక్క సభలో ముందుగా అక్కడ ఉన్న మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళందరికీ, మేడల పైన ముద్దుల పైన ఉన్న మా అన్నదమ్ములందరికీ నలుమూలల అన్ని వైపుల పేరు పేరున మా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా నాయకులు మాదాస్ గంగాధరం గారికి హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలందరికీ, నాయకులు సిపిఐ సిపిఎం బిఎస్పీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీకును మైలవరం నియోజకవర్గానికి నాకు తెలిసి సమస్యలు ఇంటింటికి తాగునీరు కానీ, పరిశ్రమల కాలుష్యానికి కానీ, విద్య సీఎల్స్ని పర్మినెంట్ చేయడం, నిరంతర సాగునీరు, కార్పొరేట్ సీల్స్, ఇవన్నీ అన్ని నియోజకవర్గాల్లో ఏదో ఒకలాంటి సమస్యలు. ఒక మార్కెట్ యార్డ్ కానీ, మన టమాటో మార్కెట్ యార్డ్, ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. నేను మీ చేత ఇవన్నీ చేయించేస్తాను. ఇవన్నీ ఎలా చెప్పగలను ఒకసారి ఆలోచించండి. మీరు అరేంజ్మెంట్స్ చేసుకోకుండా ఎలా కుదురుద్ది? ఒక సభ పెడుతున్నప్పుడు మీరు అరేంజ్మెంట్స్ చేసుకోవాలి, పద్ధతి కాదు ఇది, నేర్చుకోండి. సభ పెట్టేటప్పుడు అరేంజ్మెంట్స్ ఎలా ఉండాలి? కొత్త తరం నాయకులు కాబట్టి దయచేసి నేర్చుకోండి. మనకున్నది మనకి 3 పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం, వైసీపీ, జనసేన. జనసేన అభ్యర్థిగా అక్కల రామారావు గారిని, రామ్మోహన్ రావు గారిని మన అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం. వైసీపీ అభ్యర్థి ఏం చేయను చెప్పండి, కరెక్టే, ఏం చేయను, నన్నే మాట్లాడలేదు, ఇంకేం చేద్దాం చెప్పండి, మాట్లాడదాం. మార్పు వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది, విప్లవం వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది. లేదు వాళ్ళే పోలేని నాయకుడు మాట్లాడుతున్నప్పుడు సభలు లేవు, పెద్ద పెద్ద వేదికలు లేవు, ప్రజల మధ్యలో కూర్చొని ఏది దొరికితుంది? ఇదే మార్పుకి చిహ్నం, మార్పుకి అవసరం ఇదే.
మన వాళ్ళందరూ కూర్చోబెట్టి మనల్ని మాట్లాడినట్లేదంటే అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు, హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు రా పాలన మానుతే తెలిసిన రా ఇంతవరకు పాల్సి వస్తుంది. మైలవరంలో వచ్చిన సంవత్సరం లోపు ఎక్కడైతే మనకు తాగునీటి సౌకర్యాలు లేవో మైలవరానికి ఆ ఇంటింటికి తాగునీటి సౌకర్యాలు కల్పించేస్తాం. అలాగే మనకున్న పరిశ్రమలు ఎలాంటి కాలుష్యాలు ఉన్నాయో వాటిని ఎలా నివారించాలో కూడా మన దగ్గర పలువైన పాలసీ ఉంది. అలాగే విటీపీ సీఎల్స్ని పర్మనెంట్ చేయడానికి నేను వెంటనే ఇచ్చేస్తాను, కృషి చేస్తాను చెప్పను, కానీ అసలు ముందు దాన్ని కూలంకషంగా అర్థం చేసుకొని అది ఎలా ఎలా దాన్ని సాధి పర్మనెంట్ చేయడానికి కృషి చేయాలని చేసి పెడతాను. అలాగే ఇందాకే న్యూస్మెన్ చూస్తూ ఉన్నాను, కొన్ని మండలాల్లో కొన్ని నియోజకవర్గాల్లో కృష్ణానది ఉండి కూడా మనకి సాగునీటి సమస్యలు ఉన్నాయి. అలాగే మన మైలవరం రైతులకు కూడా సాగునీటికి ఏవే ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ సాగునీటి అవసరాలను తీరుస్తాం. అలాగే కొండపల్లికి బస్ స్టేషను మరియు రైల్వే స్టేషన్ ఆధునీకరణ నేను చేసి పెడతాను. అలాగే జీ కొండూరులో మన టమాటా మార్కెట్ యార్డు మనం నిర్మించుకుందాం. ఇంత పూలు విసురుతున్నారు, ఈ పూలకి మనుషుల మీద వేస్తారు ఆ పూలు, దేవుళ్ళ మీద వేయాలి. మీరు కూర్చొని నా మీద వేస్తే ప్రయోజనం ఏంటి? గుళ్ళకి వేయండి, భగవంతుడికి వేయండి. పూలు దయచేసి నాలాంటి వాడు వేసేయద్దు. నేను మీ వాడిని, మీ కూలీని, కూలీ మీద మీరు పూలు ఎందుకు విసురుతారు? దయచేసి విసరకండి, దేవుడి మీద విసురండి పూలు, నా మీద వద్దు. కానీ ఈ పూలకి గౌరవం ఇవ్వడానికి పూల రైతులకి గిట్టు అండగా ఉండేలాగా మన మైలవరం పూలకి హోల్సేల్ మార్కెట్ ఏర్పాటు చేద్దాం. అదే నేను ఇవ్వగలిగే గౌరవం.